నాకు అర్థం కాని విషయం ఏంటంటే, దేవుడు మీకున్నాడు మాకు ఉన్నాడు. షర్మిలమ్మ గారికి ఉన్నారు, షర్మిలమ్మ గారికి ఉన్నాడు దేవుడు. సునీతమ్మ గారికి ఉన్నారు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి దేవుడు ఉన్నాడు. ఆయన మాట్లాడమని చూస్తూ ఉంటే నాకు దేవుడు ఉన్నాడు చూసుకుంటాడంటే, అయ్యా జగన్మోహన్ గారు నీకేమన్నా దేవుడు వకాల్తా ఇచ్చాడా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. మరి రాష్ట్ర పరిస్థితులు మీ అందరికీ తెలుసు, చాలా టైం ఉన్నాయి, ఇంకా పెద్ద పెద్ద విషయాలు చాలా ఉన్నాయి. నేను ఒకటైతే చెప్తున్నా, 2004 నుంచి 2009 వరకు మొత్తం తెలుసు. 2019 నుంచి 2024 వరకు నాకు తెలియని విషయాలు ఏమీ లేవు. నేను ఒక డిసిప్లిన్ కలిగినటువంటి పొలిటీషియన్ని. సేమ్ టైం ఈ విషయం నేను పత్రికల ద్వారా ప్రజానికానికి అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మన అందరికీ పెద్దన్నయ్య మెగాస్టార్ చిరంజీవి.